హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే బిట్వీన్ తెలుగు ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది డైరెక్ట్ రిక్యూమెంట్ అనేది మనకు చేస్తున్నారు గ్రూప్ సి సంబంధించి సివిలియన్ పోస్టులు అనగా ఆట్లరీ సెంటర్ నాసిక్ స్కూల్ ఆఫ్ ఆర్లరీ దేవలాలి అనగా ఇది ఏమిటంటే మనకు మహారాష్ట్రలో ఉంది నాసిక్ అనే ప్లేస్ ఉంది అందులో మీకు ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది ఇందులో అప్లై అని చేసుకున్నట్లయితే అనగా ఇది మహారాష్ట్ర అయితే మీకు నెక్స్ట్ ఫర్దర్ కొన్ని రోజుల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కూడా మనకి ఈ సెంటర్స్ ఉన్నాయి అందులో కూడా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు పంతొమ్మిది నెంబర్ పేజ్లో ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది జన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి లింక్ అనేది అలానే పీఎఫ్ అనేది అప్లికేషన్ అనేది కింద ఇచ్చున్నాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసి చూస్తున్నారు ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా రకాలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మనకి ఏమిటంటే పోస్ట్ రిజర్వ్డ్ కూడా కొన్ని ఉన్నాయి అంటే ఎవరైనా మీ మీ ఫాదర్ కానీ అలానే మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఆర్మీలో వాళ్ళు కూడా ఎక్కువ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇందులో అప్లై నింది చేసుకోవచ్చు అందరూ కూడా అప్లై నింది చేసుకోవచ్చు టోటల్గా మనం కానీ చూసుకుంటే ఎన్నో రకాలుగా జాబ్స్ అనేది ఉన్నాయి అంటే ట్వెల్త్ క్లాస్ నుంచి ఐటీఏ చేసిన వాళ్ళు అలానే టెన్త్ క్లాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్స్ ఉన్నాయి ఈజీగా అప్లై నిర్చి చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అయితే మనం మనగా చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి అలానే పద్దెనిమిది నుంచి ముప్పై మధ్యలో వాళ్ళ అంటే ఎస్ఏఎస్టీ వాళ్ళకి అయితే ముప్పై మధ్యలో ఉండాలి ఓబీసీ వాళ్ళకి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉండాలి ఆ తర్వాత మనకు అప్పర్ డివిజన్ చూసుకుంటే ఎవరైనా పీహెచ్పి వాళ్ళు ఉన్నట్లయితే జనరల్ పర్సన్స్కి ముప్పై ఐదు లోపల ఉండాలి ఆ తర్వాత ఎస్ఐఎఎస్టీ వాళ్ళకైతే నలభై సంవత్సరాల లోపల అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏమిటంటే ఫ్రెండ్స్ దీంట్లో లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ట్వెల్త్ క్లాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఫైర్మన్ జాబ్స్ కూడా ఉన్నాయి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేకపోతే స్పైరింగ్ స్పైరి సర్టిఫికేట్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళు కూడా అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది చాలా మంచి అవకాశం ఓకే అదే కాకుండా మనం కానీ చూసుకున్నట్లయితే ఇంకా మోర్ అప్డేట్స్ కూడా ఇందులో ఉన్నాయి మోర్ మనం కానీ చూసుకున్నట్లయితే ఏంటంటే అంటే మెడల్ మార్కర్ అనేసి అదర్ ఫ్రెండ్స్ కార్పెంటర్ అనేసి కుక్ అనేసి ఆ తర్వాత ఎక్విప్మెంట్ రిపేరియర్ అనేసి ఆ తర్వాత చూసుకున్నట్లయితే బార్బర్ అనేసి అదర్ ఫ్రెండ్స్ వాష్మ్యాన్ అనేసి ఎంటీఎస్ డ్యూటీస్ మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఉన్నాయి ఓకే అంటే రేంజ్ లస్కర్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నింటిలో కూడా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ మాత్రం అడుగుతున్నారు ఏమే ఎక్స్ట్రా మిమ్మల్ని క్వాలిఫికేషన్ అడగడం లేదు వన్ నాట్ టూలో అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఇందులో ఏంటంటే ఈజీగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై అనేది ఆఫ్లైన్లో సెండ్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఆ తర్వాత వాళ్ళు మీకు తెలియజేస్తారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఫస్ట్ వాళ్ళు ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ అనేది పిలుస్తారు ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అందులో సక్సెస్ అయినట్లయితే మీకు పర్మనెంట్ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఆర్మీలో సివిలియన్కి ఉంటున్న అలాంటి మీకు పూర్తిగా మీకు జాబ్ అనేది ఉంటుంది అంటే ఆర్మీ రూల్స్ ఏముంటాయి అన్నీ అన్ని కూడా మీకు కూడా వర్తిస్తాయి లేకపోతే సివిల్ డ్రెస్లో మీరు సౌకర్య అనేది ఇందులో చేయాల్సి వస్తుంది ఓకే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అందరూ కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు అప్లై చేయడానికి మెయిన్ మెయిన్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే అంటే పైన చెప్పినటువంటి పోస్టులు సింగిల్ సింగిల్ పోస్ట్ అనేది ఎనీ పోస్ట్ కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు ఆ తర్వాత అప్లై అనేది ఈ ప్లేస్కి అనేది మీరు పంపించాలి ఓకే ఈ ప్లేస్కి అనేది పంపించాలి అయితే పోస్ట్ నేమ్ అనేది ఏ పోస్ట్ మీరు అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాసి ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ జనరల్ అయితే జనరల్ అనే పర్సన్స్ అన్ని డాక్యుమెంట్స్ ఏమిటంటే ఫోటో స్టెక్ తీయండి ఆ తర్వాత మీ సెల్ఫ్ అటెస్ట్మెంట్ అనేది చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే మీకేమిటంటే బర్త్ అన్నీ మనం చేసిన తర్వాత ఎన్వలప్ అనేది కూడా ఒక ఎన్వలప్ అనేది కూడా ఫైవ్ రూపీస్ స్టాంప్ పెట్టి లోపల పెట్టాలి ఎందుకంటే మీకు రిటర్న్ అనేది పంపిస్తారు ఆ తర్వాత వన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా లేటెస్ట్గా తీసుకున్నటువంటిది కూడా మీరు బ్యాక్ మీ బ్యాక్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ పైన అటాచ్మెంట్ చేసి పెట్టాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు ఓకే పూర్తి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా ఉంది మెయిన్ పాయింట్ అయితే అది మీకు ఏమిటంటే అప్లికేషన్తో పాటు మీరు ఏమిటంటే ఒక ఎక్స్ట్రా అనేది ఎన్వలప్ పెట్టాలి అలానే అప్లికేషన్లో ఇందులో ఎలాంటివంటి మీకు ఫీజ్ అనేది లేదు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మార్క్స్ సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ కూడా నేను కిందకి ఇస్తున్నాను ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేయాలి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమిషన్ తెలిచండి మీకు అప్లికేషన్ ఆ తర్వాత ఈ దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది కూడా మన అఫీసర్ వెబ్ పేజ్ లో ఇస్తున్నాను ఇక్కడ రిటింగ్ ఎగ్జామ్స్ సంబంధించి టైమింగ్ అనేది టూ అవర్స్ అనేది ఇచ్చారు దీనికి సంబంధించి కూడా ఫ్రెండ్స్ మనము జనరల్ నాలెడ్జ్ సంబంధించి చాలా వీడియోస్ అని చేశాము అలానే క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ లేకపోతే హిందీలో ఉంటుంది ఓకే ఎలిజిబిలి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నా ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా అని తెలియచండి ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది జాయిన్ మన టెలిగ్రామ్ అకౌంట్ గ్రూప్ అనేది కింద లింక్ ఇచ్చాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి నేను ఆల్రెడీ వస్తానే ఇరవై ఐదో తేదీనే నేను పోస్ట్ చేశాను అక్కడ నుంచి డౌన్లోడ్ అని చేసుకోండి అలానే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది కూడా మన కింద మన అప్సల్ వెబ్ లో ఇచ్చున్నాను అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి అదే కాకుండా మనకు జికే ఫిఫ్టీన్ తెలుగు డాట్ కామ్ అనేది కూడా సర్చ్ చేయండి గూగుల్లో మన టాప్ లో మన ఛానల్ వస్తుంది అంటే మన యూట్యూబ్ అంటే మనకు అప్సల్ వెబ్ పేజ్ వస్తుంది అదే కాకుండా తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనే దాంట్లో కూడా మీకు డైరెక్ట్ గా లింక్స్ అనేది దొరుకుతాయి అందులో కూడా మీరు సర్చ్ చేయండి గూగుల్లో టాప్ లో వస్తుంది అందులో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి ఎలజిబుల్ మాత్రం అప్లై అనేది చేసుకోండి థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకొస్తాను జై హింద్